ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య పదకొండవ బుధవారము అగ్నిరథం ఒకటి గాగా ఏలియా మోక్షమునకు ఎక్కిపోయేను మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ఒకటవ వచనము మరియు ఆరవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు ప్రభువు ఏలియాను సుడిగాలిలో మోక్షమునకు కొనిపోవు సమయము ఆసన్నమయ్యను అప్పుడు ఏలియా ఎలీషా గిల్గాలు నుండి బయలుదేరిరి ఏలియా ఎలీషాతో నీవిట ఆగుము ప్రభువు నన్ను యోర్ధాను నదికి వెళ్ళమనిను అని చెప్పెను కానీ ఎలీషా సజీవుడైన యావే తోడు నీ తోడు నేను నిన్ను వదిలిపెట్టను అని పలికెను వారిరువురును కలిసి యోర్ధానునకు వెళ్ళిరి ప్రవక్తల సమాజము నుండి ఏ పది మంది ప్రవక్తలు కూడా వారి వెంట యోర్ధానునకు కొంచెము దూరముగా నిలువబడియుండి ఏలియా ఎలీషా యోర్ధాను చెంత ఆగిరి ఏలియా తన అంగీ తీసి చుట్టగా చుట్టి దాన్ని యోర్ధానుజలమును మోదగా నీళ్లు రెండుగా విడిపోయి దారి ఏర్పడెను అతడును ఎలీషాయు పొడిదారి నడిచిపోయి నది ఆవలిధరిని చేరిరి అట్లా నదిని దాటిన పిదప ఏలియా ఎలీషాతో ప్రభువు నన్ను కొనిపోకముందే నేను నీకేమి ఉపకారము చేయవలయనో కోరుకోమ్మో అనిను ఎలీషా నాకు నీ శక్తిలో రెండు వంతులు దయచేయుము అని అడిగెను ఏలియా అతనితో నీ కోర్కెను తీర్చుట కష్టము ప్రభువు నన్ను నీ చెంత నుండి కొనిపోకమున్నప్పుడు నీవు నన్ను చూతువేని కోర్కె నెరవేరును చూడజాలవేణి నీ కోరిక సిద్ధపడదు అని అనిను వారింకను మాట్లాడుకునుచు ముందుకు సాగిపోచుండుగా నిప్పుగుర్రములు అగ్నిరథం ఒకటి అకస్మత్తుగా వారి నడుమ ప్రవేశించెను వెంటనే సుడిగాలి ఏలియాను స్వర్గమునకు కొనిపోయెను ఆ దృశ్యమును చూచి ఎలీసా తండ్రి తండ్రి ఈ ప్రజల సంరక్షకుడనైన నీవు వెళ్ళిపోవుచున్నావా అని అరచెను ఆ మీదట ఏలియా అతనికి కనిపింపలేదు ఎలీషా సంతాపములో తన అంగీని రెండు ముక్కలుగా చించివేసెను అతడు ఏలియా వెళ్ళిపోవుచుండా జారిపడిన అంగీని ఎత్తుకొనిపోయి యోర్ధాను ఒడ్డున నిలుచుండెను ఎలీషా ఏలియా అంగీతో నీటిని మోది ఏలియా దేవుడైన యావే ఎక్కడున్నాడు అని అరచెను అతడు మరల నీటిని బాధగా నీరు రెండుగా విడిపోయెను అతడు నది ఆవలి ఒడ్డునకు నడిచిపోయెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన దేవా భక్తులారా మీ హృదయములు సర్వేశ్వరునియందు ఈ ఈనాటి సువిశేషము మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనము వరకు మరియు పదహారవ వచనము నుండి పద్దెనిమిదవ వచనము వరకు పదుగుర కంటబడుటకై మీరు మీ మతకర్మలను బహిరంగముగా చేయకుడు అట్లు చేసిన ఎడల పరలోకమందలి మీ నుండి మీరు ఎట్టి బహుమానమును పొందబోరు ప్రజల పొగట్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధులలోను డాంబికులు చేయునట్లు నీవు నీ దానధర్మములను మేళతాళములతో చేయవలదు వారు అందుకు తగిన ఫలమును పొందియున్నారని నేను మీతో వక్కానించుచున్నాను నీవు దానము చేయునప్పుడు నీ కుడిచేయి చేయినది నీ ఎడమ చేతికి తెలియకుండునట్లు రహస్యముగా చేయుము అట్లైన రహస్యకార్యములనెల్లా గుర్తించు నీ పిత నీకు తగిన బహుమానమును వసగును భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు ప్రార్థనా మందిరములలో వీధుల మలపులలో నిలవబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి వారికి తగిన ఫలము లభించిన మీతో వక్కానించుచున్నాను ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడయ్యున్న నీ తండ్రిని ప్రార్థింపు అటులైన రహస్య కార్యముల నెల గుర్తించు నీ పిత నీకు తగిన బహుమానమును వసగును మీరు ఉపవాసము చేయునప్పుడు కపట వేషధారులవలే విచారవదనములతో నుండకుడు వారు తమ ఉపవాసము పదుగుర కంటబడుటకై బడుటకై విచారవదనములతో ఉందురు వారికి తగిన ప్రతిఫలము లభించినని మీతో వక్కానించుచున్నాను ఉపవాసము చేయునప్పుడు నీవు తలకు నూనె రాచుకొని ముఖము కడుగుకొనుము అందువలన అదృశ్యుడువయున్న నీ తండ్రియే కాని మరెవ్వరును నీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు అట్లైన రహస్యకార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక